రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు గ్రీన్ఫీల్డ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎఫ్ఎంసీ కంపెనీ వారి కొత్తగా లాంచ్ చేసిన కోర్ ప్రైమా అనే మందు గురించి తెలుసుకుందాం. ఎఫ్ఎంసీ కంపెనీ వారి కొరాజిన్లో 18.5% కొరాంట్రనిలిప్రోల్ అనే మందు ఉంటుందండి. ఈ కోర్ ప్రైమా అనే మందులో 35% ఈ కొరాంట్రనిలిప్రోల్ అనే మందు కలిగి ఉంటుంది. ఇది వెటబుల్ గ్రానియల్స్ రూపంలో ఉంటుంది. ఈ మందు నీటిలో చాలా త్వరగా కరిగిపోతుంది మరియు అడుగు భాగంలో చేరదండి. ఈ కోర్ ప్రైమా అనే మందు సిస్టమిక్ పెస్టిసైడ్ అండి మరియు కాంటాక్ట్స్ పెస్టిసైడ్ కూడాను. ఇది పురుగు యొక్క శరీరం అయి పడ్డప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది మరియు లోనికి తీసుకోవడం వల్ల కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది గుడ్డు దశ నుంచి ప్రౌఢ దశ వరకు ఇది బాగా పనిచేసి అన్ని దశలలోనూ పురుగుల్ని బతకనివ్వకుండా చంపేస్తుందండి. సాధారణంగా కంపెనీ వారి మందుని టమాటా మరియు బెండ పంటలపై వచ్చే కాయదొలుచు పురుగు, కాండం దొలుచు పురుగు నివారణ కోసం సిఫారసు చేయబడి ఉన్నది. దీన్ని మనం మిగతా పంటల్లో కూడా వాడుకోవచ్చు. వరిలో కాండం దొలిచే పురుగు, ఆకు చుట్టు పురుగు, మిరపలో కాయదొలుచు పురుగు, వంగలో కాయదొలుచు పురుగు మరియు కాండం దొలుచు పురుగు మరియు మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో పొగాకులది పురుగు మరియు పింక్ బాల్వామ్ వంటి కాయదొలుచు పురుగులను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ మందు పిచికారీ చేసిన గంట వరకు రెయిన్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. గంట లోపల వర్షం పడితే ఈ మందు పనిచేయదు, గంట తర్వాత వర్షం పడినా ఇబ్బంది లేదండి, బాగా పనిచేస్తుంది. ఈ మందు పిచికారీ చేసిన తర్వాత 11 రోజుల వరకు ఈ మందు బాగా పనిచేస్తుంది. ఈ మందుని ఏ పురుగు మందుతో కానీ బలమంతో కానీ కలిపి పిచికారీ చేసుకోకుండా సింగిల్గానే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందు 6 గ్రాములు, 17 గ్రాములు, 35 గ్రాములు ప్యాకెట్లలో దొరుకుతుంది. దీని ధర పూర్తిగా కంపెనీ వాళ్ళు చెప్పలేదండి. అయితే ఎకరానికి 1000 రూపాయలు నుంచి 1100 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కోర్ ప్రైమా అనే ఈ మందుని టమాటాలో అయితే ఎకరానికి 34 గ్రాములు, బెండలో అయితే 17 గ్రాములు, మరే ఇతర పంటలపై పిచికారీ చేయదలుచుకుంటే ఎకరానికి 34 గ్రాములు చొప్పున ఈ మందుని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పురుగు మందు యొక్క ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ మందుని వాడుకోగలరని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు జై హింద్.